MLA అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇవాళ ఫిర్యాదు చేసిన MLA తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. అయితే స్పీకర్ నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు అసెంబ్లీ కార్యదర్శి. MLA అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఫిర్యాదు చేసిన MLA తరపు లాయర్ వాదనలు వినిపించనున్నారు. విచారణలో మొదట MLA కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ MLA తరఫున న్యాయవాది గండ్రమోహన్ రావు వాదించారు. ఫిర్యాదు చేసిన 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని తీర్పులున్నాయని తెలిపారు. సింగిల్ బెంచ్ తీర్పు ప్రకారం షెడ్యూల్ చేయాల్సిందే అన్నారు గండ్ర. స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టులకుందన్నారు. అయితే MLAలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందు ఉంచాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. చండీగఢ్, కోయంబత్తూర్, NCR అండ్ బెంగళూర్, జైపూర్, అహ్మదాబాద్, రాయ్పూర్ అండ్ హైదరాబాద్. We've been here, we've been there, Vekas been just everywhere. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు జోక్యం చేసుకోలేదని అసెంబ్లీ కార్యదర్శి తన పిటిషన్లో తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి అప్పీళ్లు మెయింటెనబుల్ కాదని కొట్టివేయాలని గండ్ర వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయించిన ఓ MLA ఏకంగా MPగా పోటీ చేశారని అన్నారు. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారాలను ఎంజాయ్ చేస్తా విధులను మాత్రం నిర్వహించను అంటే సరికాదని న్యాయస్థానం తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఇవాళకి వాయిదా వేసింది. కాగా 3 రోజులుగా కొనసాగుతున్న వాదనలలో ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి, పార్టీ మారిన MLAలు, ఫిర్యాదు చేసిన MLAల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు.